రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కర్నూలు జిల్లా విజిలెన్స్ సిఐ మహేశ్వర్ రెడ్డి రైతులకు సూచనలు చేశారు. జిల్లాలోని ఆదోని మండలం నెట్టెకల్ గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు అందిన సమాచారం మేరకు నెట్టెకల్ గ్రామానికి చెందిన గొల్ల కేశవులు ఇంటిపై దాడి చేసి 4 క్వింటాళ్ల 20 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దాడుల్లో అగ్రికల్చర్ అధికారి రూపస్, విఆర్ఓ తిరుమల్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి సార్ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతము రైతులకు పంట వేసుకునే సీజన్ కాబట్టి జిల్లాలో నకిలీ విత్తనాలు ఎరువులపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా రాబడిన సమాచారం మేరకు ఈ దినము అగ్రికల్చర్ ఆఫీసర్ రూఫస్ గారు మరియు సిఐ మహేశ్వరరెడ్డి అయిన నేను, మా సిబ్బంది, లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్లతో నెట్టేకల్లోని గొల్ల కేశవులు అనే ఇంటిలో పత్తి విత్తనాలు లూజ్గా అమ్ముతున్నారు. ఇవి యాజ్ పర్ బ్రాండ్ కాదు, యాజ్ పర్ రూల్స్ కాదు. వాటిని తనిఖీ చేయగా 4 క్వింటాళ్ల 20 కేజీలు దొరికినాయి. అవి నిబంధనలకు విరుద్ధము. అందులో భాగంగా వాటిని అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది, శాంపుల్స్ తీయడం జరిగింది. అదే మాది 6A కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఇలాంటి నకిలీ విత్తనాలు కానీ నకిలీ ఎరువులు కానీ ఎక్కడైనా సరే జిల్లాలో అమ్మితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటి మీద కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. మా నెంబరు 9177888339. రాబడిన సమాచారం మేరకు ప్రాంతీయ నిఘా మరియు అమలు డిపార్ట్మెంట్ శాఖ అయినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కర్నూలు మరి ఆర్వీఓ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో పలు చోట్ల మళ్ళీ నకిలీ పత్తి విత్తనములు మళ్ళీ అమ్ముతున్నారన్న దీన్ని గ్రహించి మేము ఎక్కడెక్కడైతే మరి అనధికారికంగా లైసెన్సులు లేకుండా అమ్ముతున్నారో పత్తి విత్తనములు అమ్ముతున్నారో వ్యవసాయ దృష్ట్యా మళ్ళీ రైతుల దృష్ట్యా మేము వారి యొక్క దృష్టి పెట్టుకొని రైతులు నష్టపోకుండా ఈ యొక్క లూజ్ పత్తి విత్తనములు కానీ లేకపోతే అనధికారంగా హెచ్టీ పత్తి విత్తనములు ఏదైనా అమ్ముతున్నా దీంట్లో భాగంగా మేము ఈరోజు మన ఈ యొక్క నెట్టెకల్లు గ్రామం ఆదుని మండలం జీ కేశవులు గారి ఇంట్లో మరి తనిఖీ చేయడం జరిగింది. ఇది ఈ యొక్క ఇంట్లో మనం మళ్ళీ చూడగా దాదాపుగా 9 సంచుల్లో లూజ్ పత్తి విత్తనంలో మళ్ళీ తను నిల్వ ఉంచడం జరిగింది. ఇతను అనధికారికంగా ఎటువంటి మళ్ళీ అధికార పత్రములు లేకుండా దుబ్బతులకు అమ్ముతున్నాడని సుమారు 4 క్వింటాల 20 కిలోల యొక్క పత్తి విత్తనములు దాన్ని సీజ్ చేస్తూ మరి 6A కేసు ప్రకారం చేస్తూ తదుపరి విచారణ నిమిత్తం ఈ యొక్క నమూనాలను మళ్ళీ ఫింగర్ ప్రింటింగ్ ల్యాబ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ల్యాబ్ గుంటూరు వారికి పంపించడం అనేది.